మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన దేశంలో చేనేతకు ఒక ప్రాముఖ్యత ఉంది. స్వాతంత్ర దినోత్సవ సమయంలో ప్రముఖ నాయకులు అందరూ కూడా అలాగే ప్రజల్ని ఉద్దేశించి చేనేతని ధరించాలి. ఇక్కడ ఉండే చేనేత కార్మికులకి చేయేత ఇవ్వాలి. అంటే చేనేతను ధరించడం అంటే ఒక మన దేశాన్ని మనకి ఉన్నదాన్ని మనం మరింతగా అన్వయించుకోవడం, మనకున్న ప్రేమ మన ఆ విధంగా వ్యక్తపరచడం. అలాగే విదేశీ వస్తు బహిష్కరణ ఇవన్నీ కూడా చాలా ఉధృతంగా జరుగుతున్న రోజులు. ఇప్పుడు మనం ఈరోజు చేనేత వస్త్రాల గురించి మనం మాట్లాడుకుంటే మన సమాజంలో చేనేత వస్త్రాలు వాడటం చాలా వరకు తగ్గిపోయింది. అలా కాకుండా ఒకప్పుడు నూట యాభై సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం కనుక పరిస్థితి చూస్తే మన దేశ చేనేత వస్త్రాలకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉండాలి. కాలేజ్ తరపు సోషల్ యాక్టివిటీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం కలిగితే ఇది సంఘానికి వారికి మనం చేసే ఉపయోగం ఖచ్చితంగా ఎలా ఉంటుంది. దానికంటే కూడా ఈ చదివే పిల్లలకి ఇంకంతకంటే కూడా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ప్రతి రోజు తల్లిదండ్రులు పిల్లలకి ఏం కావాలంటే ఏం ఇస్తున్నారు, సెల్ ఫోన్ ఇస్తున్నారు, స్కూల్ బుక్స్ ఇస్తున్నారు, మంచి బట్టలు ఇస్తున్నారు, బైక్ కావాలి ప్రయత్నిస్తున్నారు, చదువు కూడా అన్ని ఇస్తున్నారు. బట్ అయినా కూడా అసంతృప్తి ఉంది. ఎందుకుంది? ఇంకా ఏదో కావాలి, ప్రతిదీ వచ్చినా కూడా ఇంకా కావాలి, ఇంకా ఏదో కావాలి. కొత్త సినిమా వచ్చినా చూసినా మొదటి రోజు చూసినా కూడా హ్యాపీనెస్ ఉండదు. అవునా కదా? మాకు ఏ ఒక్కటి లేదని మీరు చెప్పచ్చు, చెప్తారా? పేరెంట్స్ మీరు సగం సగం ఇస్తున్నారా? వారు ఉన్న శక్తిలో సాధ్యమైనంత వరకు మీకు చేస్తున్నారు. అవునా కదా? పిల్లలు ఉంటే మాట్లాడాలి, పెద్దవాళ్ళంటే మాట్లాడద్దు, చెప్పాలి. సో ఒక్కసారి మీరు పేరెంట్స్ వైపు నుంచి దృష్టి పెట్టి ఆలోచిస్తే మీకు వారు ఏదైతే అనుభవించారో మీ వయసులో ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి ప్రతి తల్లి కలిపి ప్రయత్నిస్తారు. అవునా కదా? గట్టిగా చెప్పారు, బ్రేక్ఫాస్ట్ చేశారా? జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా డిఎన్ఆర్ కళాశాలలో జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకున్నాము. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని చేనేత కార్మికులు, విద్యార్థిని, విద్యార్థులు చేనేత వస్త్రాలను ధరించి చేనేత ప్రాముఖ్యతను తెలియజేస్తూ సంతోషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం వారు క్లస్టర్ డెవలప్మెంట్ కావచ్చు, ముద్రా స్కీమ్ కావచ్చు, పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అంతేకాకుండా చేనేత పరిశ్రమకి క్యాష్ క్రెడిట్ అవకాశాలను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది సొసైటీలకు. ఈ విధంగా ఈ చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి పునాది 1905 స్వదేశీ ఉద్యమం సమయంలో ఏర్పడింది. ఆ స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని, స్వదేశీ వస్త్రాలను ధరించాలని ఆనాటి మన జాతీయ నాయకులు మన ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. దీని మీద బ్రతకడం చాలా కష్టంగా ఉంటుంది, వేతనాలు బాగా తక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకి అనుగుణంగా వేతనాలు లేవు, చాలా తక్కువ మజూరి, రోజు 150 రూపాయలు, ఇంట్లో అందరం పనిచేయాలి, 150 రూపాయలు. ఎవరు ఏ పని చిన్న పని చేయ వాళ్ళు కూడా ఇంకా ఎక్కువే పడుతున్నాయి, మాకే బాగా తక్కువ. దీంతో మేము ఎలా బ్రతకాలో చాలా అవస్థ పడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్ తోటి ఈ విధంగా బతుకుతున్నాం. ఇంకా మాకంటే వయసులో ఉన్న ఆ సంఘాల ద్వారా మాకు పని చెప్పి ఎక్కువ వేతనాలు ఇచ్చేలాగా, అంటే నూలు మీద సబ్సిడీలు కానీ లేకపోతే చేనేత బట్ట మీద ఇది వరకు పండగలో 64లో 20% రిబేట్, అప్పుడు వేలను బట్టి మాస్టర్ వేవర్స్ కూడా పెంచే అవకాశాలు ఉంటాయి. దాని మీద మాకు వేతనాలు ఎక్కువ వస్తే బ్రతకడానికి కొంత ఉసిరిబాటుగా ఉంటుంది. చేనేత కార్మికులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇవాళ చేనేత పరిశ్రమ చాలా
క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు బయట పనులు చేసుకుంటే 6 వందలు 7 వందలు 8 వందలు వచ్చే రోజుల్లో ఈ రోజు ఏ చేనేత కార్మికుడు మగ్గంలో పనిచేసినా కనీసం మరి 300 కూడా రాలేని పరిస్థితి. దానికి ప్రధానంగా ఏంటంటే మరి యారన్ మీద మరి జిఎస్టీ వేయడం, అలాగే చీరల మీద జిఎస్టీ వేయడం తదితర కారణాల వల్ల మరి చీర రేటు పెరుగుతుంది తప్ప మరి మజూరీ రేటు పెరగట్లేదు. మరి ఇవన్నీ కూడా జిఎస్టీ తగ్గిస్తే మరి చేనేత కార్మికుడికి మజూరీ పెరిగితే మరి రేపు రాబోయే రోజుల్లో మరి చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉండాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా మా సూచనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చేనేత వస్త్రాన్ని ప్రోత్సహించడం కోసం చేనేత దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే చేనేత వస్త్ర తయారీకి కావలసినటువంటి ఉత్పత్తులు, చేనేత కార్మికుడికి కావలసినటువంటి వనరులు సమకూర్చి చేనేత కార్మికుడికి సరిపడగా వేతనం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని ఇవాళ పెట్టినటువంటి ఈ మీటింగ్లన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేసి కార్మికుడికి న్యాయం చేస్తే ఈ చేనేత బతుకుతుంది, చేనేత బతికితే ఆ వస్త్రం ప్రజలకు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. కచ్చితమైన విషయాలు ఏదున్నా మిల్లీమీటర్ పవర్లు అంటారు అన్ని ఒక వ్యక్తి అయితే చేనేత కార్మికుడు చేనేత మీద బతుకుతున్నాడు, వాడిని రక్షించడానికి ప్రభుత్వాలు తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాం.